మై రివ్యూ. టాలీవుడ్లో మలయాళం సినిమాల రీమేక్ హవా నడుస్తోంది. ఆల్రెడీ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాని, అలాగే పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాని మలయాళం మూవీస్ నుంచి తీసి రీమేక్ చేస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా నాగార్జున కూడా ఒక సూపర్ డూపర్ హిట్ సినిమాని రీమేక్ చేయాలని చూస్తున్నాడు. అదేంటో చూసేద్దాం. ఇండస్ట్రీలో రీమేక్ల హవా నడుస్తుంది. ముఖ్యంగా టాలీవుడ్లో మలయాళ సినిమాలపై మోజు పెరిగింది. స్టార్ హీరోలు కూడా మాలీవుడ్ రీమేక్స్ లో నటించడానికి ఇష్టపడుతున్నారు. చిరంజీవి లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ లో నటిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ అయ్యప్పనం కోశ్యం రీమేక్ భీమ్లా నాయక్ లో యాక్ట్ చేస్తున్నాడు. ఇంకా డ్రైవింగ్ లైసెన్స్, ఓ మై కడౌలే వంటి సినిమాలు రీమేక్ రేస్ లో ఉన్నాయి. ఇప్పుడు నాగార్జున కూడా ఓ మలయాళ మూవీ రీమేక్ లో నటించబోతున్నారు అనే టాక్ నడుస్తోంది. జనవరిలో రిలీజ్ అయి మంచి సక్సెస్ అయిన ది గ్రేట్ ఇండియన్ కిచెన్ సినిమా నాగార్జునకి చాలా నచ్చిందంట. ఆ మూవీ రీమేక్ చేస్తే బాగుంటుందని ఆయన ఆశపడుతున్నారని టాక్. నిజానికి నాగ్ ఫస్ట్ నుంచి కూడా రీమేక్స్ పై అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. నటుడిగా నిర్మాతగా ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేసిన అతను వీలైనంత వరకు స్ట్రైట్ సినిమాలే చేశాడు. కానీ ఈ సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా రీమేక్ చేయాలని ఫిక్స్ అయ్యాడంట. త్వరలో అనౌన్స్మెంట్ కూడా రానుందని టాక్. ది గ్రేట్ ఇండియన్ కిచెన్ సింపుల్ స్టోరీ. పెళ్లి చేసుకుని ఎన్నో ఆశలతో కాపురానికి వచ్చిన అమ్మాయికి ఎదురయ్యే సమస్యల చుట్టూ మూవీ తిరుగుతుంది. ఆమె తన ఇష్టాయిష్టాలను పక్కన పెట్టేసి ఎలా సర్దుకుపోయింది, తన కాపురాన్ని ఎలా తీర్చిదిద్దుకుంది అనేది మెయిన్ పాయింట్. చెప్పుకోవడానికి ఏం లేకపోయినా చూడడానికి మాత్రం చాలా ఉంది సినిమాలో. ఇమోషనల్ గా ఎంతో నేచురల్ గా తీయడంతో ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు.